హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి గారి వ్లాగ్స్. నిన్నైతే మనం అత్తమ్మ వాళ్ళతోటి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్టకు అయితే వెళ్ళామన్నమాట. మనకైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ చూపించింది. మేమైతే మార్నింగ్ 7 కల్లా బయలుదేరాం. టెంపుల్ రీచ్ అయ్యేసరికి మాకైతే 1.5 అవర్ పట్టింది. ఇక్కడ మనకి కొండ కనిపిస్తుంది కదా, అదైతే భువనగిరి ఫోటో. దీని పైకి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం అయితే యాదగిరిగుట్టకు రీచ్ అయిపోయాం. కొండ కింద కూడా పార్కింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కింద పార్కింగ్ ఫీ వచ్చేసి 50 రూపీస్. కాకపోతే మనం ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కార్ని కొండపైకి తీసుకోవాల్సి వచ్చింది. కొండపైన కార్ని పార్క్ చేయాలంటే 500 పే చేయాలి. షాక్ అయ్యాము, ఏంద్రా 500 పార్కింగ్ అని. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణలో ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్ని అయితే మన కేసీఆర్ గారు ఛాలెంజింగ్ గా తీసుకొని కట్టారని మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఈ టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అలవలేదు. మనం అయితే మన మొబైల్ ని కారులోనే పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. గుడి లోపల అయితే చాలా బాగుంది. ఈ గుడిని మనం పగలు చూసేదానికన్నా రాత్రి అయితే ఇంకా చాలా బాగుంటుంది. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. వర్మ చూశాను వర్మ, తో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. ఎండ అయితే మామూలుగా లేదు. ఈ దేవాలయం అయితే 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ కొండపై నుంచి కిందకి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది వ్యూ. అయితే మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక కామెంట్ పెట్టండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.